నాగేశ్వర గారు, ఇందులో ఒక లేమ్యాన్ గానే అడుగుతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఒకటి కనిపించింది. స్వాతంత్రం వచ్చిన నుంచి వైట్ పేపర్లో ఉన్నదే, కేటీఆర్ కూడా కోట్ చేశారు, అది దాదాపు 498,000 కోట్లు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టారు స్వాతంత్రం వచ్చిన నుంచి తెలంగాణ ఏర్పడే నాటికి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 498,000 కోట్లే పెట్టింది. ఆ తర్వాత గత 10 ఏళ్ళుగా 13,00,000 కోట్లు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ వాటెవర్ ఖర్చు పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఆ లెక్కలు మీనింగే లేదు. ఎందుకు లేదంటే 56లో డబ్బు విలువ ఎంత, ఇప్పుడు డబ్బు విలువ ఎంత? కరెక్టే, ఇది 10 ఏళ్ళదే కదా అన్న మనం చెప్తుంది, 50 ఏళ్ళది, ఇది 10 ఏళ్ళది. 50 ఏళ్ళలో 400,000 విలువ ఎంత ఇప్పుడు? ఈ 13 లక్షల మనీ వాల్యూ తేడా ఉంటది, వాల్యూ ఖచ్చితంగా మారుతుంటది, ఎవ్రీ ఇయర్ మారుతుంటది. రెండు కంపేరే చేయలేవు. అంతేనా? ఎందుకు చేయాలంటే, ఉదాహరణకు నాకు 1988లో ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు 2,800 జీతం. అవును, నేను రిటైర్ అయ్యాకు 2,80,000 జీతం ఖచ్చితంగా. నాకు ఆ రోజు 2,800 అంటే అది తక్కువ అన్నట్టు కదా. మరి అప్పుడు మనీ వాల్యూ వేరు, ఇప్పుడు మనీ వాల్యూ వేరు కదా. ఆ 458,000 మనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఈ 13 లక్షల మనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా, చూసే వాళ్ళకి అంటే 10 ఏళ్లలో 13 లక్షలే పెట్టారు, అంతకుముందు 10 ఏళ్లలో 1,00,000 కూడా పెట్టలేదు, 1,00,000 కోట్లు కూడా పెట్టలేదు. ఆ రోజు రూపాయి విలువ, ఈ రోజు రూపాయి విలువ తేడా ఉందా లేదా? 56లో ఖచ్చితంగా వదిలేద్దాం. మా నాన్న ఆ టైంలో 70 రూపాయలు చూసాం. మీరు అన్నట్టు 56ది వదిలేద్దాం, లాస్ట్ 10 ఇయర్ చూసుకున్నా 1,00,000 కోట్లు పెట్టలేదు, ఇప్పుడు 13,00,000 కోట్లు పెట్టారు అనేది. ఏ లాస్ట్ 10 ఇయర్స్? తెలంగాణ ఏర్పడే ముందు 10 ఇయర్స్. తెలంగాణ ఏర్పడే ముందు 10 ఇయర్స్ తో కంపేర్ చేయడం అనేది కొంతవరకు దగ్గర కంపారిజన్ అయితే, కానీ ఎప్పుడు కూడా మనీ వాల్యూలో తేడా వస్తుంది. నేను 1978లో హైదరాబాద్ వచ్చాను. 78లో నేను కాచిగూడలో రత్న హోటల్లో దోశ తిన్న, జీవితంలో మొదటిసారి హోటల్ 80 పైసలు తిన్నా. ఇవాళ 80 పైసలు కావాలి, అదే దోశ ఇవాళ 150 రూపాయలు, 80 రూపాయలు మినిమం ఉంది. మినిమం 100 టైమ్స్ మనీ వాల్యూ పడిపోయింది ఖచ్చితంగా. 1978 45 ఇయర్స్ లో 100 టైమ్స్ మనీ వాల్యూ పడిపోతే ఈ గణాంకాలతో ఎట్లా పోతుంది?